గణపతయే నమ కార్తీక మాసం నియమాల మాసం ఆ నియమాలలో ప్రతి తిథి విశేషమైనది ప్రతి వారం యోగదాయకమైనది ప్రతి నక్షత్రం ఇచ్చే అంశ కూడా లాభదాయకమైనది ఈ నేపథ్యంలో చతుర్థి తిథి నాడు గణపతిని పూజించాలి అంటుంది శాస్త్రం అనివార్య కారణాల చేత కార్తీక మాసంలో నాగుల చవితి నియమాన్ని పాటించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు మాసిక నియమం కావచ్చు జాతా శౌచము మృతా శౌచము అన్య కార్యక్రమాలు అలాగే ప్రయాణాలలో ఉండడం ఇటువంటి ఆటంకముల చేత నాగుల చవితి పాటించనటువంటి వారు ప్రత్యామ్నాయంగా కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్థి తిథి నాడు ఆ వ్రతాన్ని అనుసరించవచ్చును అంటుంది ధర్మశాస్త్రం కృష్ణపక్షంలో తదితో కూడిన చతుర్థి ఉన్న రోజున సంకటహర చతుర్థి అనే వ్రతాన్ని అనుసరించాలి ఈనాటి విశేషం సంకటహర గణపతి వ్రతం గణపతి నాగ యజ్ఞోపవీతనుడు నాగాభరణుడు అలాగే ఆయన మూషక వాహనుడు ఆ మూషకం సర్పానికి సహజమైన ఆహారం కానీ గణపతి ఉదరానికి నాగబంధం ఉండగా వాహనంగా మూషికమును అధిరోహించి ఆ స్వామి సంయమనంతో సమతౌల్య పరిస్థితులలో ఇరు జీవులను కాపాడుతూ అలా తన జీవితాన్ని ముందుకు తీసి వెళుతున్నట్టుగా ఈ పురాణ కథనాలు మనకి ఏం చెబుతున్నాయి అంటే పరమాత్మని ఆరాధించేటటువంటి విధులలో సమస్త జీవకోటి సమస్త ప్రపంచం ఒకే ధర్మాన్ని అనుసరిస్తుంది కార్తీక మాసంలో సంకటర చతుర్థి విశేషమైన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గణపతిని సేవించాలి ఓం గౌ గంగణపతి ఏ నమ గణపతి మంత్రాన్ని జపించాలి ఎరుపు రంగు వస్త్రాన్ని దానమివ్వాలి నువ్వులు బెల్లము ఈ మిశ్రమంతో కట్టిన ఉండలను అందరికీ పంచిపెట్టాలి విశేషంగా గంధమును ధరించాలి అర్క గణపతి అన్న పేరిట గురువారం కూడా ఈ చతుర్థికి తోడు అయినటువంటి నేపథ్యాన్ని పురస్కరించుకొని శ్వేతార్క గణపతి తెల్లగా లభించేటటువంటి అర్క జిల్లేడుతో చేసిన ఆ చెక్క రూపంలో లభించేటటువంటి అర్చామూర్తిగా ఉండే గణపతిని ఈ రోజున సేకరించి పూజించే నిమిత్తమే ఏర్పాట్లు చేసుకుని అర్చించిన ఎడల గణపతి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అంటుంది పారమార్థిక విజ్ఞానం ఈ క్రమంలో ఇంటిలో ఉత్తరం వైపున చక్కగా గోమయంతో అలికి ఎరుపు రంగు వస్త్రం పరిచి గోధుమలు పోసి రాగి చెంపు కలశంగా ఉంచి ఆ కలశం పైన బుట్ట ఉంచి అందులో కాసిన్ని గోధుమలు పోసి గణపతి ప్రతిమ చెక్కతో చేసినది లేదా పసుపు ముద్ద లేదా రాగి లోహంతో ఉన్నటువంటి ప్రతిమ ఏర్పాటు చేసి అష్టోత్తర చేత పూజించి యథాశక్తి ఉపవాస వ్రతాన్ని కొనసాగించాలి సంకట చుర్తిప్రదం చేసే విధానం ఇది కాగా కార్తీక మాసం కూడా తోడు అయిన నేపథ్యంలో గురువారం కనుక గంధం నీటితో అభిషేకం చేస్తే గణపతి సమస్త సంకల్పాలను నెరవేరుస్తాడు కార్తీక మాసం ఉన్న నేపథ్యంలో దీపాలు వెలిగించాలి గణపతికి ప్రీతికరంగా నాలుగు సంఖ్యలో దీపాలు వెలిగిస్తూ నాలుగు ఎనిమిది పన్నెండు పదహారు ఇలా అయితో వెలిగించిన ఎడల సంపూర్ణమైన గణపతి అనుగ్రహం మనకు లభిస్తుంది ధర్మ మార్గాన్ని అనుసరిద్దాం సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిద్దాం గణపతి అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం జయం